ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ప్రపంచమంతా తల్లి ప్రేమను గూర్చి వారి వారి యొక్క అనుభవాల్లో చక్కగా పొగుడుతూ తల్లిని గణపరుస్తూ తల్లి ఔన్నత్యాన్ని గూర్చి తల్లి గొప్పతనాన్ని గూర్చి ప్రశంసిస్తూ ఉంటారు. చాలా మంచిది. ఈరోజు తల్లులకు బిడలు సన్మానం చేస్తూ ఎవరు ఎక్కడ ఉన్నా తల్లికి విషయాలు చెప్తూ ఉంటారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ లోకంలో విశేషమైనటువంటి కృప తల్లిని గురించి ఎంత గొప్పగానో చెప్పుకునేదానికి చక్కని అర్థాన్ని ఇచ్చేటువంటి మాతృమూర్తి. సహజంగా తండ్రి తన ప్రేమను తన గుండెల్లో దాచుకుంటారు. తల్లి తన యొక్క ప్రేమను క్రియల్లో కనుపరుస్తూ ఉండేది. ఏ అక్కైనా చెల్లి తన మాట వినాలి అనుకునేది. చెల్లి ఎప్పుడు నాన్న నాకేమైనా చేయాలి అని ఆశపడుతూ ఉంటారు. స్నేహితులైతే మనసు కలిస్తే ప్రేమిస్తారు. భార్య విషయంలో భర్త తన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు భార్య చెప్తూ ఉండిద్ది నాకు లవ్లీ హస్బెండ్ అని సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి తల్లిని గురించి మనం ఆలోచన చేస్తే తల్లి అమృతమూర్తి. ఈ లోకంలో ఏ ప్రేమైనా ఆశించి తను కావాలనుకున్నప్పుడు కోరుకున్నప్పుడు ప్రేమిస్తూ ఉంటారు. నవమాసాలు మోసింది, కంటికి రెప్పలా చూసుకుంది అమ్మే కదా, బలం కూడగట్టుకొని పాలిచ్చింది, మొద్దుగా బొద్దుగా ఉండాలని పెంచింది అమ్మే కదా. నువ్వు బాగా బ్రతకాలని నాన్న దగ్గర సమర్థించి అన్ని ప్రేమలను గుర్తు చేసి నన్ను ఇలా చూడు అని అడగని ప్రేమ అమ్మే కదా. అంటూ ఉంటే నన్నే పిలుస్తున్నారు అని నీ దగ్గరికి వచ్చిన అమ్మనా చీ అనేది తప్పటడుగులు వేస్తూ ఉంటే తడబడతావని నడక నేర్పించిన అమ్మనేనా కాళ్ళెత్తేది, గోరుముద్దలు పెట్టిన అమ్మకేనా ముద్ద పెట్టుకున్నావు. ఎవరేమి చెప్పినా మా అమ్మాయి అబ్బాయి మంచివాళ్ళని చెప్తే అమ్మనా నువ్వు అసహించుకునేది. తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి మన భారతదేశ సాంప్రదాయము గుర్తులేదా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేటువంటి ఆజ్ఞ మర్చేదువా? తల్లిదండ్రుల యొక్క దీవెనలు పెద్దల యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చేయి ప్రయత్నములన్నింటిలో నీ మార్గములలో నీ త్రోవలలో ఆశీర్వాదకరముగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళగలిగినటువంటివి తల్లిదండ్రుల యొక్క దీవెనలు పెద్దల యొక్క ఆశీర్వాదములు. కాబట్టి నీ తల్లి ముదిమి అందు నీవు నిర్లక్ష్యము చేయకము వృద్ధాశ్రమంలో చేర్చక సుమీ. హ్యాపీ మదర్స్ డే.